సాధారణంగా ఒక్క సినిమాకు కథ ఒకరు రాస్తే మరొకరు సినిమాని తీస్తారు ఆ కథకు తగ్గట్లుగా హీరో మిగతా యాక్టర్లను సెలెక్ట్ చేస్తారు అయితే పూరి జగన్నాథ్ కొరటాల శివ లాంటి వాళ్ళు తమ సినిమాలకు వాళ్లే కథలు రాసుకుంటారు రైటర్ డైరెక్టర్ ఒక్కరైతే సినిమా బాగుంటుందనే వాదన ఉంది అయితే నేటి కాలంలో సినిమాల్లోకి కథలను పట్టుకుని హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు కథ గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి తన పాత్రలో లీనమైపోతున్నారు అలా ఇటీవల సినిమాలకు కథలిస్తూ హీరోలుగా నటించిన వాళ్ళు సక్సెస్ అయ్యారు వారి గురించి తెలుసుకోవాలనుందా వారెవరో ఇప్పుడు చూద్దాం సైడ్ క్యారెక్టర్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అడవి శేషు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు ఆయన నటించిన క్షణం గూడాచారి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి వీటిలో గూఢాచారి సినిమాకు అడవి శేషు కథను అందించాడట అలాగే ఎవరు అనే సినిమాకు కథను అందించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించాడు ఇక లేటెస్ట్గా మేజర్ అనే సినిమాకు కూడా స్క్రిప్ట్ను అందిస్తున్నాడట అడవి శేషు జాతిరత్నాలు అనే సినిమా గురించి చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది నవీన్ పోలిశెట్టి గురించే అయితే ఈ యంగ్ హీరో అంతకుముందే సినీ ఎంట్రీ ఇచ్చాడు ఏజెంట్ ఆత్రేయ అనే సినిమాలో హీరోగా నటించిన నవీన్ ఈ సినిమా కథ స్క్రీన్ప్లే ఆయనే అందించాడట ఇక తాజాగా టాలీవుడ్ చిన్న సినిమా అయిన పెద్ద హిట్టు కొట్టిన డీజే టిల్లు కూడా ఇలాగే జరిగింది ఇందులో నటించిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు ఆయనే కథను అందించాడట ఇక ఈ సినిమా డైలాగ్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మాటలు కూడా యంగ్ హీరోనే రాసుకున్నాడట థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది వీరితో పాటు విశ్వక్ సేన్ ఫలక్ సుమా దాస్ సినిమాలో హీరోగా నటించిన దర్శకుడిగా మారాడు కిరణ్ అబ్బవలి ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీకి హీరోగా దర్శకుడిగా చేశాడు లేటెస్ట్గా మరో సినిమా చేయబోతున్నాడు డైరెక్ట్గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కంటే ఇలా కథలతో వస్తే సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంటుంది అందుకే కొత్త కుర్రాళ్ళు దీనిని ఫాలో అయిపోతున్నారు